ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న జగిత్యాల కలెక్టర్ శరత్ పై ఎంపీలు అరవింద్, సంజయ్లు అనుచిత ఆరోపణలు చేయటాన్ని టీ ఉద్యోగుల జేఏసీ జగిత్యాల జిల్లా శాఖ నిరసిస్తూ భోజనం విరామ సమయంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కేంద్రం స్వచ్ఛ భారత్లో నెంబర్ వన్గా నిలిచిన కలెక్టర్ను ప్రధాని మోదీ ప్రశంసించారని గుర్తు చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరిత మిషన్ విజయవంతానికి కృషి చేస్తున్న కలెక్టర్పై ఆరోపణలు సరికాదన్నారు. కలెక్టర్పై ఎంపీలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. అధికారులను ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీయొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో టీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ భోగ శశిధర్, గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, కో చైర్మన్ ఎండి వకీల్, తహసీల్దార్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ వెంకటేష్, గెజెటెడ్ ఆఫీసర్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, వివిధ సంఘాల ప్రతినిధులు చిలకల కృష్ణ, సత్యం, సంషాదీన్, ఖాదర్, ఆంజనేయులు, ఎలిగేటి రవీందర్, నాగేందర్ రెడ్డి, రాజేందర్రావు, విజేందర్, నున్నమత్ రాజు, శ్రీనివాసరావు, తుకారాం, అధికారుల ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ అవార్డు పొందిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ఆయన సర్పంచ్లపై మరుగుదొడ్ల విషయంలో, సత్య దర్పణ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు గురి చేయకుండా మరి ఒత్తిళ్లకు గురి చేశారని కలెక్టర్పై అసత్య ఆరోపణలు చేసినారు. మరి అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ హరిత మిషన్ మరి జిల్లా కలెక్టర్ గారు సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నారు. మరి ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ దర్పణ కార్యక్రమాన్ని కూడా మరి ఎంతో మరి నిరంతర కృషితో మరి అమలు చేసి నెంబర్ వన్ స్థాయిలో మన జాతీయ స్థాయిలో నిలబెట్టారు జగిత్యాల జిల్లాను. మరి ఆనాడు విమర్శలు చేయని వారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ హరిత మిషన్ పట్ల ఎందుకు మీరు అనవసరంగా మరి ఆరోపణలు చేస్తూ ఉన్నారో మరి మాకు అర్థం కావడం లేదు. మా ఉద్యోగులు అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తాం, ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తామే కానీ మరి ఇలాంటి అసత్య ఆరోపణలు జిల్లా కలెక్టర్పై చేయడం మేము తీవ్రంగా గ్రహిస్తూ ఉన్నాం, తీవ్రంగా మనస్తాపం చెందుతా ఉన్నాం. ఇక నుంచైనా మరి మా జిల్లా కలెక్టర్ గారిపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు, అలాగే మా జిల్లా ఉద్యోగులపై అధికారులపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు మరి పునరావృతం కాకుండా గౌరవ ఎంపీలు మరి చూసుకోవాలని, అట్లాగే జిల్లా కలెక్టర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మన గౌరవ ఎంపీ గారు ఉపసంహరించుకోవాలని, బేచరతగా వెనక్కి తీసుకోవాలని మేము మా జిల్లా టీ ఉద్యోగ ఐకాస పక్షాన, అధికారుల పక్షాన, అన్ని ఉద్యోగ సంఘాల తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.